మెదక్ జిల్లా రామాయంపేటలో స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్టీయు సంఘం అధ్యక్షులు సదానందం గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయాయని, కనీసం 1వ తేదీన వేతనాలు కూడా ఇవ్వటం లేదని, ప్రతి నెల 10వ తేదీ వరకు ఉపాధ్యాయులు వేతనం కోసం చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పాఠశాలల్లో 2000 ప్రధాన ఉపాధ్యాయుల ఖాళీలు, 7000 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు, 150000 ఎస్డిటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని చూసినట్లయితే ఉపాధ్యాయులకు 1వ తేదీ వేతనాలు చెప్పారు. ఈరోజు మేము ఈరోజు సమస్యలు సమస్యలుగానే మిగిలిపోయే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఎప్పటికీ మరి ఉద్యోగ ఉపాధ్యాయుల స్నేహపూర్వక ప్రభుత్వం వారు చెప్పుకున్న తరుణం అనిపిస్తున్నప్పటికీ మరి ఆచరణ ఆదేశంగా ముందుకెళ్ళిన పరిస్థితి అనిపించడం లేదు. బదిలీలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా 22వ తేదీన ప్రకటన చేస్తున్నారు. ప్రధోన్నతులు అన్ని శాఖలకు ఇచ్చాము, విద్యాశాఖకి ఇవ్వలేదు, తప్పకుండా వారికి కూడా ఇప్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభతో మాట్లాడారు. కానీ ఈరోజు దాకా బదిలీ లేవు, పదోన్నతులు లేవు. 2000 పైచీలకు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7000 పైచీలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 15000 పైచీలకు హెచ్ఏటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ప్రమోషన్ ప్రక్రియ జరిపినట్టయితే కనీసం కొంచెం కొంత ప్రమోషన్ జరుగుతున్నట్టే స్థానచలనం జరిగే అవకాశం ఉంది. మరి ఇటీవలి కాలంలో మరి ప్రభుత్వము కొత్త జిల్లాల వారీగా మేము మరొక మారు బదిలీలు పదోన్నతులు ఇస్తామని చెప్తున్నాను. కొత్త జిల్లాల ప్రకారం జరగడం అనేది అది కొంతకాల యాపనతో కూడుకున్న పని. అంటే ప్రభుత్వం అవునన్న కాదన్న, కొంత ఆలస్యం చేయడానికే ఈ ఇలాంటి వైఖరితో వచ్చిందని మేము భావిస్తున్నాం.